వెల్కమ్ టు నైన్ వైబ్స్. తాంబూలాలు ఇచ్చేసాం, పెళ్లి ఎప్పుడని మాత్రం అడగొద్దు అన్న చందంగా మహిళా బిల్లును చకచకా దాటించి బీజేపీ సంబరపడుతోంది. సుమారు 10 ఏళ్ళు కాలయాపన, దాదాపు ముగిసిన 2వ విడత పదవీ కాలం. దేశమంతటా ముప్పిరుగున్న ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో మోదీ సర్కార్ మహిళా బిల్లును బయటకు తీసింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వేసిన ఎత్తుగడగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఇది బీజేపీకి వరమో శాపమో తెలియని పరిస్థితిని తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఓబీసీ తేనె తుట్టి కదిలింది. మహిళలకు చట్టసభల్లో కోటా సరే, అందులో మా ఓబీసీలకు కోటా ఏది అనే ప్రశ్న బీజేపీ మెడపై కత్తిలా వేలాడుతోంది. కోటాలో కోటాలు వద్దని 2008లో జయంతి నటరాజన్ కమిటీకి విస్పష్టంగా లిఖితపూర్వకంగా బీజేపీ తెలియజేసింది. కాబట్టి మాట మార్చే అవకాశం లేదు. మందిర రాజకీయాలతో ఎదిగిన బీజేపీ మండలకు బద్ధ వ్యతిరేకమని అనేక మార్లు రుజువైంది. సమస్య మహిళా రిజర్వేషన్ చట్టానికే పరిమితమైంది కాదు, ఓబీసీ సమస్య బీజేపీకి గుదిబండగా మారే అవకాశం ఉంది. దేశ జనాభాలో 52% పైగా ఉన్న ఓబీసీలు అభివృద్ధి సంక్షేమం పరిపాలనలతో తమ వాట తమకు దక్కాలని కోరుకుంటున్నారు. గత 10 ఏళ్ల పాలనలో తీవ్ర వివక్షకు గురైనామని, ఇంకా నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చకుండానే వర్గీకరణ అమలు చేయడం ఎలా కుదురుతుంది అని ఓబీసీ నేతలు కేంద్రాన్ని నిలదీస్తున్నారు. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనాభా దామాషాను బట్టి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని, పెరిగిన జనాభాను బట్టి ప్రస్తుత రిజర్వేషన్లను పెంచాలని కేంద్రానికి అనేక విజ్ఞప్తులు చేశారు. కానీ వీటిపై కేంద్రం స్పందించకపోవడం గమనార్హం. ఓబీసీ వాటా కోసం బీజేపీలోనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నేత ఉమాభారతి మహిళా కోటాలో ఓబీసీ కోటా లేకపోవడాన్ని ప్రశ్నించారు. 2010లో తాము తయారు చేసిన మహిళా బిల్లు ముసాయిదాలో ఓబీసీల డిమాండ్ చేర్చకపోవడం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెగ బాధపడిపోతున్నారు. ఎన్నికల వేళలో రాజకీయ నేతలకు ఓబీసీలు గుర్తుకు వస్తారనడానికి ఇవి ప్రబల ఉదాహరణలు. ఎన్నికలతో ప్రమేయం లేకుండా బీసీల ప్రయోజనాలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఏదో ఎన్నికల సమయం వచ్చింది కదా అని హడావుడి చేయకుండా పరిపాలనా పగ్గాలు చేపట్టిన మొదటి రోజు నుంచే బీసీల సమ్మిళిత అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాచరణ రూపొందించుకొని అమలు చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా కేవలం ఎన్నికల దృష్టితో కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న విధానాలు విమర్శలకు గురవుతున్నాయి. తమ డిమాండ్ల సాధనకు కేంద్రంపై పోరుబాట పట్టేందుకు బీసీలు సమాయత్తమవుతున్నారు. స్పెషల్ టాపిక్, మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి నైన్ వైబ్స్.